ఓకే, గురుగారు ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య, ఇది రామునికి, రాముని గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం వాడే పదం. ప్రతి చిన్నపిల్లాడిని అడిగినా కానీ ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య. అలాంటిది సీత అగ్ని ప్రవేశం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి గల కారణాలే? మంచి ప్రశ్న అమ్మ. ఇది అందరికీ ఒక అనుమానం ఉన్నది, అయ్యా రామచంద్రుల వారు భగవంతునితో కొలుస్తారు కదా, అటువంటి భగవంతుడు తన భార్యను అగ్నిప్రవేశం చేయించడం ఏమిటి అనేటువంటి ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. కానీ కొందరి కుహానా మేధావులు ఉంటారు కదా, వారికి తలా తెలియదు, తోకా తెలియదు. అటువంటి వారు ఏం చేస్తారంటే, ఆ భార్యనే అగ్నిప్రవేశం చేసినాడు, ఆయనేం భగవంతుడయ్యా మీకు అని చెప్పేసి ప్రశ్నిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో సంస్కృతంలో సుస్పష్టంగా తెలియజేయబడినది, ఎప్పుడైతే వనవాసము వెళ్ళినారో, రామ లక్ష్మణ సీతలు ఎప్పుడైతే వనవాసం చేస్తున్నారో, ఆ సమయంలో రావణాసురుడు సీతను అపహరించడానికి అక్కడికి వచ్చినాడట, ఆ ఆశ్రమానికి వచ్చినాడు. ఆ విషయాన్ని ముందే పసిగట్టింది ఎవరు? సీతామాత. సీత ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. పూర్వజన్మలో సీతాదేవి వేదవతిగా పుట్టిందట. ఆ వేదవతి స్వయంవరంలో రావణాసురుడు ఆమెను చెరపెట్టడానికి ప్రయత్నం చేసినాడట. అందుకు ఆ వేదవతి రావణాసురుని శపిస్తుందట. ఏ విధంగా అంటే, నిన్ను ఖచ్చితంగా దహించి వేస్తాను అని చెప్పేసి శపిస్తుందట. ఆ శాప ఫలితం వల్లనే ఆ వేదవతి కూడా ఎక్కడ జన్మించిందట అంటే, లంకాపురములో ఒక పద్మంలో జన్మించిందట. ఆ పద్మంలో జన్మించిన తర్వాత జ్యోతిష పండితులు చెప్పినారు, ఈమె వల్లనే నీ యొక్క రాజ్యమంతా కూడా దహించవేస్తుంది, కాబట్టి ఆ శిశువుని ఇక్కడి నుండి తీసివేయు అని చెప్పి చెప్తారట. అందులకు ఆ రావణాసురుడు ఏం చేస్తాడు, ఆ శిశువును తీసుకొని ఒక పెట్టెలో పెట్టి సముద్రం మధ్యలో వదిలేసినాడట. ఆ సముద్ర అలలకు ఆ శిశువు ప్రయాణం చేసి మిథిలా నగరములో జనకునికి దొరుకుతుందట. ఇది భగవత్ప్రసాదము అని చెప్పేసి భావించి జనక మహారాజు ఆ శిశువుని తన సొంత కూతురు కంటే కూడా ఎక్కువగా ప్రేమించి పెద్ద చేసినాడట. ఆ శిశువుకి సీతాదేవి అని నామకరణం చేసినాడు. ఆ సీతాదేవిని రామచంద్రుల వారికి ఇచ్చి వివాహం చేసినాడు. వివాహం చేసిన తర్వాత ఆ రామచంద్రుల వారు దశరథుని యొక్క ఆజ్ఞ మేరకు వెంటనే వనవాసానికి వెళ్ళినాడు. వనవాసం అయిన తర్వాత, వనవాసం చేస్తున్న సమయంలో రావణాసురుడు మళ్ళీ ఆ ఆశ్రమానికి వస్తాడు. ఆ అందమైనటువంటి సీతను చూసి మోహించి సీతాదేవిని అపహరించడానికి యత్నిస్తాడు. ఆ విషయాన్ని పసిగినటువంటి సీతామహాదేవి ఏం చేస్తుంది అని అంటే, ఒక మాయా రూపాన్ని ధరిస్తుంది. ఆ ఒరిజినల్ సీత ఏదైతే ఉందో అది అగ్నిలో ప్రవేశించి ఒక మాయాస్వరూపమైనటువంటి సీతను అక్కడ నిలిపిస్తుంది అనమాట. ఆ సీతాదేవిని, మాయాస్వరూపంలో ఉన్నటువంటి సీతాదేవిని మాత్రమే అపహరించినాడు. అపహరించి అశోకావనంలో పెట్టినాడు. ఆ తర్వాత ఎప్పుడు కూడా సీతాదేవిని ముట్టలేదు రావణాసురుడు. ఎందుకు అనంటే, ఆయనకు తెలుసు ఎప్పుడైతే ఆడవారిని స్పృశిస్తాడో వెంటనే ఆయన తల 1000 బక్కలు అవుతుంది అని చెప్పేసి ఒక శాపం ఉన్నది. అందుకోసమనే సీతాదేవిని ఎప్పుడూ కూడా ముట్టలేదు. కానీ ఆ రామచంద్రుల వారు రావణాసురుడిని వధించి ఎప్పుడైతే సీతాదేవిని మళ్ళీ అయోధ్యకు తీసుకువస్తాడో, అప్పుడు జనులు ఒక చాకలివాడు అంటారట, ఇన్ని రోజులు లంకలో ఉంది కదా, రావణాసురుతో ఉంది కదా, ఆ సీతాదేవి బాగానే ఉన్నదా, ఏమైనా తప్పు కార్యం చేసినదా అని చెప్పేసి ఒక అనుమానం విలపిస్తాడట. ఈ యొక్క అనుమానాన్ని, సీతాదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపించడానికి రామచంద్రుల వారు అగ్నిలో ప్రవేశించమని ఆజ్ఞాపిస్తాడట. ఆ సీతాదేవి తెలుసు కదా, ఆ రామచంద్ర వారికి ఏమని తెలుసు, ఇది మాయా రూపంలో ఉన్నటువంటి సీతాదేవి, నా ఒరిజినల్ సీతాదేవిని తీసుకురావడానికే మళ్ళీ అగ్నిప్రవేశం చేస్తాడట. అగ్నిప్రవేశం చేయించగానే అప్పుడు అగ్నిదేవుడు తన ఒరిజినల్ అంటే ఒరిజినల్ రూపంలో ఉన్నటువంటి సీతాదేవిని బయటకు పంపిస్తారట. ఇది అసలు కథ. కానీ మనము ఏమనుకుంటాము అని అంటే, సొంత భార్యనే అగ్నిప్రవేశం చేయించినాడు అని చెప్పేసి అనుకుంటారు. అసలు కథ ఇది.